फास्ट कुकिंग की मी अंदर की स्वागतम। ई रोज मैं वीडियो सम्मर शरीरा चलव चेसे पेसरपप पुलगम दानिलो की कांबिनेशन का टमाटर रोटी पचड़ी ए विधंगा तैयार चेसुकोवालो चूद्दाम। नेनैते ओक चिन्न टी ग्लास सगम वंतु बियमु सगम वंतु पेसरपप तीसुकुन्नानु। वाटिनी रेंडु मूडु सार्लु शुभ्रंगा कडिगि इला पेट्टुकुन्नानु। नानबेट्टुकोवाल्सिन अवसरमे लेदंडि, नेनु कुकर्लो चेस्तुन्नानु। मीकु कावालंटे विडिगा गिन्नेलो कूडा चेसुकोवच्चु। दीनिकि कावाल्सिन पदार्थालु चाला तक्कुव। पच्चिमिर्ची, करिवेपाकु, मिरियालु पोडि चेसि पेट्टुकुन्नानु। मीकु कावालंटे फुल्ल मिरियालु कूडा वाडुकोवच्चु अन्नमाट। ఇంకా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము। నేనైతే కుక్కర్ లో కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకున్నాను, అలానే ఆయిల్ ఎంత వేసుకున్నాను అంత నెయ్యి కూడా వేసుకుంటానండి। నెయ్యితో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। ఆయిల్ నెయ్యి మంచిగా వేడైన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను। మనం తీసుకుంది చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి మరి ఆయిల్ బాగా వేడైనంత వరకు ఉంచొద్దు, అప్పుడు మాడిపోతాయి అన్నమాట। జస్ట్ వేడవుతుంది అన్నప్పుడే వేసుకుంటే చక్కగా వేగుతాయి। తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకుంటున్నాను। అలానే కరివేపాకు కూడా ఇందులోనే వేసేసుకుందాము। ఇవన్నీ కలిసి ఆయిల్ లో కొంచెం దోరగా వేగాలండి। మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు। జస్ట్ ఆయిల్ నెయ్యి ఫ్లేవర్ అనేది వాటికి పట్టుకునేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది। తర్వాత ఇందులోనే మనం కడిగి పెట్టుకున్నాం కదా పెసరపప్పు ఇంకా బియ్యము, వీటిని ఇందులో వేసేసుకుందాము। వేసుకుని పెసరపప్పు బియ్యం కూడా ఈ ఆయిల్ లో కొంచెం లైట్ గా వేగాలన్నమాట, అంతవరకు వేయించుకుందాము। మరి ఎక్కువ కాదండి, సేమ్ ఫ్లేవర్స్ అనేవి పెసరపప్పు బియ్యానికి పట్టుకునేంత వేయించుకుంటే సరిపోతుంది। ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి। తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాము। వాటర్ యాడ్ చేసుకోవడానికంటే ముందు మిరియాల పొడి ఉంది కదండి, నేను దాన్ని వేస్తున్నాను। ఒకవేళ మీరు పొడి కాకుండా ఫుల్ మిరియాలు అయితే వేసేట్లయితే ముందే మన ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం కదా, అప్పుడే ఆయిల్ లో వేసుకుని వేయించుకోవచ్చు అన్నమాట। పొడి అప్పుడు వేస్తే మాడిపోతుంది కాబట్టి నేను బియ్యము, పెసరపప్పు వేసిన తర్వాత వేయించుకుంటున్నాను। ఇవి వేగిన తర్వాత ఇందులో మనం వాటర్ వేసుకుందామండి। వాటర్ అయితే ఒక గ్లాస్ మనం బియ్యము, పెసరపప్పు తీసుకున్నాం కదా, దానికి రెండు వంతలు వేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది। నాకు ఇంకొంచెం మెత్త కావాలి కాబట్టి ఇంకొక పావు గ్లాస్ ఎక్స్ట్రా వేసుకుంటున్నాను। దానివల్ల మరీ మెత్తగా ఏమవ్వదండి, పొడి పొడిగానే ఉంటుంది, కాకపోతే కొంచెం స్మూత్గా ఉంటుంది అన్నమాట। ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము। అలానే సాల్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలండి। సాల్ట్ కూడా వేసుకుని వాటర్ ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలన్నమాట। కొంచెం వేడెక్కిన తర్వాత సాల్ట్ టేస్ట్ చూసుకుని సరిపోయింది అనుకుంటే అప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని ఉడికించుకోవడమే। మొత్తం మూడు విజిల్స్ రావాలండి। ఫస్ట్ విజిల్ వచ్చి హై ఫ్లేమ్లో, తర్వాత రెండు మీడియం ఫ్లేమ్లో వస్తే సరిపోతుంది। ఇప్పుడు ఇంకా టమాటా రోటి పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము। దీనికోసం ముందుగా అయితే టమాటాలు తీసుకుంటున్నాను, మరీ పచ్చగా ఉన్నవి, పచ్చి టమాటాలు అయితే కాదండి, కొంచెం పండిన టమాటాలు అయితే టేస్ట్ బాగుంటుంది। నేను ఈ విధంగా రెడ్గా ఉన్న టమాటాలు అయితే ఒక ఆరు వరకు తీసుకున్నాను। వీటికి ఎగ్జాక్ట్ కొలతలు అయితే ఏముండవండి, అప్పటికప్పుడు చేసుకునేవే కాబట్టి మనకి నచ్చినవి తీసుకుని చేసుకుంటే సరిపోతుంది। వీటిని అయితే వాటర్లో నీట్గా ఒకసారి కడుక్కుంటున్నాను। కడిగి కొంచెం తడి లేకుండా తుడిచిపెట్టుకుంటే మంచిగా ఉంటుంది। నిలో పచ్చడికి అయితే అస్సలు తడి ఉండకూడదండి, ఆరబెట్టుకోవాలి। మనం అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం తడి తుడుచుకుని కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది। ఈ విధంగా ఏదైనా ఒక టవల్తో తుడుచుకున్నామంటే మంచిగా ఉంటాయి। తర్వాత వీటిని కట్ చేసుకుందాము। మరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరమే లేదండి, ఒక్క టమాటాను వచ్చి ఇలా నాలుగు ముక్కలుగా, చిన్నవి కాబట్టి నాలుగు ముక్కలుగా కట్ చేస్తున్నాను। మీరు పెద్దవైతే ఒక ఎనిమిది ముక్కలుగా అలా కట్ చేసుకుంటే సరిపోతుంది। ఈ విధంగా టమాటాలు అయితే మొత్తం ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను। ఈ విధంగా టమాటాలన్నీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము, తర్వాత ప్రొసీజర్ ఏంటో చూసేద్దాము। తర్వాత నేను ఒక కడాయి తీసుకున్నాను, అందులో ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను। ఆయిల్ కొంచెం వేగాలన్నమాట, మరి ఎక్కువ అయితే అవసరం లేదు। తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే మొత్తం వేసేసుకుందాము। టమాటా ముక్కలన్నీ వేసుకుని ఇవి ఏదైనా మూత పెట్టుకుని మగ్గించుకుందాము, త్వరగానే మెత్తగా అవుతాయండి। ఒకసారి ఇలా తిప్పుకున్నామంటే ఆయిల్ మొత్తం ముక్కలకు పట్టుకుంటుంది, తర్వాత మూత పెట్టి మగ్గించేసుకుంటే సరిపోతుంది। ఇందులోకి మనకి చింతపండు కావాలండి రోటి పచ్చడి కోసము, అందుకోసం నేను కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను, ఎక్కువ అవసరం లేదన్నమాట। ఆల్రెడీ టమాటాలు అయితే కొంచెం పులుపు ఉంటాయి కదా, వాటిని చూసుకుని కొంచెం చింతపండు తీసుకుంటే సరిపోతుంది। ఇలా ఏమన్నా పీచు అది ఏమన్నా ఉంటే తీసేసుకుంటే సరిపోతుంది। తర్వాత టమాటాలు అయితే ఎలా ఉన్నాయో చూద్దాము। ముక్కలు అయితే కొంచెం మెత్తబడినాయండి, ఇంకొంచెం ఉడకాలన్నమాట, అప్పటి వరకు మూత పెట్టుకుని మళ్ళీ ఉడికించుకుందాము। రోటి పచ్చడికే కాబట్టి మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, ముక్క అనేది జ్యూసీగా మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది అన్నమాట। ఇలా మనం గరికతో కనుక గుచ్చి చూసుకుంటే ఈజీగా దిగుతుంది, జ్యూసీగా ముక్క ఉందంటే అప్పటి వరకు ఉడికించుకుంటే సరిపోతుంది। ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండు ఇందులో వేసుకుందాము, అప్పుడు చింతపండు కూడా కొంచెం మెత్తగా అవుతుంది అన్నమాట, దంచేటప్పుడు ఈజీగా నలుగుతుంది।
చింతపండు వేసుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ వేడికే చింతపండు కూడా మగ్గిపోతుంది. దీని మనం మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి. నేనైతే రోట్లో దంచుతున్నాను. రోట్లో అయితే అప్పటికప్పుడు వేడిగా ఉన్నప్పుడే దంచుకోవచ్చు. మిక్సీలో అయితే చల్లగా అయిన తర్వాత మాత్రమే నూరుకోవాలి. తర్వాత నేను దీనికోసం కళ్ళు ఉప్పు తీసుకున్నాను, రాళ్ళ ఉప్పు, తర్వాత కారం తీసుకున్నాను, పసుపు, అలానే ఇది వేయించి పెట్టుకున్నటువంటి మెంతులు, ఇంకా ఆవాలు పొడి అండి. అలానే కొంచెం వెల్లుల్లి అయితే తీసుకున్నాను. రోట్లో నూరుకోవడానికి ముందుగా కొంచెం రాళ్ళ ఉప్పు అయితే ఇందులో వేస్తున్నాను. అలా వేయడం వల్ల మనం ఏదైనా నూరుకోవాలంటే అది ఈజీగా నలిగిపోతుంది అన్నమాట. తర్వాత టమాటా ముక్కలను అయితే ఉడికించి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసుకొని ఈ విధంగా నూరుకుంటున్నాను. తొక్కితే కొంచెం జ్యూసీగా ఉంటాయి కదా, మీద చిందుతాయండి, అందుకని నూరుకుంటే సరిపోతుంది, చాలా త్వరగా నలిగిపోతాయి అన్నమాట. తర్వాత ఇందులోనే వెల్లుల్లి, ఇంకా కారము, పసుపు కూడా వేసుకుని ఇంకొకసారి నూరుకుంటున్నాను. రోట్లో చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒకసారి అయితే సాల్ట్ చెక్ చేసుకున్నాను, ఇంకొంచెం పట్టిది అనిపిస్తుంది, అందుకని నేను కొంచెం రాళ్ళ ఉప్పు అయితే వేసుకున్నాను. రాళ్ళ ఉప్పు వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే మెంతి పౌడరు, వేయించి పెట్టుకున్న మెంతులు, ఇంకా ఆవాలు వేడికవి సపరేట్గా చేసి పెట్టుకున్నానండి. వాటిని కొంచెం కొంచెం వేసుకుంటున్నాను, మరి ఎక్కువ అవసరం లేదు. నిలువ పచ్చళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటాము, ఇది అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా నూరేసుకున్నాను, మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకున్నాము ఇలా నూరుకున్న దాన్ని. తర్వాత తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఒకసారి మొత్తం కలుపుకొని చూసుకుని మనం ఏ గిన్నెలో అయితే వేయించుకున్నామో అదే గిన్నెలోకి అయితే నేను తీసేసి పెట్టుకుంటున్నాను. ఇంకా తాలింపు ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము. చాలా కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను నేను, అప్పటికప్పుడు చేసుకుంటున్నాను కాబట్టి. ఇది మీకు నిలవ కూడా ఉంటుందండి, ఒక 1 వీక్ 15 డేస్ వరకు. అప్పుడు నిలవ కోసం అయితే కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే తీసుకోండి. నేను ఆయిల్ వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ఇంకా కొంచెం దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కూడా వేసుకుని దోరగా వేయించుకుంటున్నాను. అలానే ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ చక్కగా వేగాలండి, అంటే శనగపప్పు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. కొంచెం రెడ్డిష్గా మారుతూ ఉన్నప్పుడు మనం దంచి పెట్టుకున్నటువంటి పచ్చడి ఇందులో వేసుకొని ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలన్నమాట. అంటే పచ్చడి కలర్ కొంచెం చేంజ్ అవుతుంది, రెడ్గా వస్తుంది. అలానే ఈ ఆయిల్ మొత్తం పచ్చడి పీల్చుకుంటుంది, అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకుంటే మనకి చాలా రుచికరంగా ఉండేటువంటి టమాటా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని పుల్గం కాంబినేషన్తో తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయలేదు అనుకుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఒకసారి మా ఛానల్లో మిగతా వీడియోలు కూడా చూసి నచ్చితే మీరు ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 2-3 నిమిషాలు అయితే నేను ఈ విధంగా పచ్చడిని వేయించేసుకున్నాను. తర్వాత ఆయిల్ మొత్తం పీల్చేసుకుంది, కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా పులగం కూడా చూశారు కదా, చక్కగా పొడి పొడిగా మెత్తగా ఉడికింది. పులగంలోకి ఈ రోటి పచ్చడి చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి.